वेलकम टू श्री टीवी इप्पुडु मनम श्री कनक महालक्ष्मी कंचुपट्टु सारीस अलागे उप्पाड़ा स्पेशल अंड अलागे चंदूरी काटन इलांटिवन्नी सारीस कूडा मनकि चूपिंचडानिकि रेडीगा उन्नारंडि। सो मरि आ सारीस अन्नी मीरु चूडडानिकि रेडीगा उन्नारा वच्चेंडि मरि। లక్ష్మి సారీ షాప్ లోపల ఉన్నామండి। సో మరి మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనకి రామకృష్ణ గారు ఉన్నారండి। సో మరి ఆయన దగ్గర ఉన్నటువంటి ఉప్పాడ సారీస్ అలాగే కుప్పడం సారీస్ అలాగే చందుర్తి ఇలాంటి చాలా పేర్లు చెప్పారు। సో అవన్నీ కూడా మీకు మంచి మంచి మోడల్స్ అన్ని కూడా సారీస్ చూపిస్తాను। సో రామకృష్ణ గారు మీ దగ్గర ఉన్న మోడల్స్ అన్ని కూడా లో కాస్ట్ నుండి హై కాస్ట్ వరకు మా వాళ్ళకి చూపించండి। ఈ జూట్ కాటన్ వస్తదండి। జూట్ కాటన్ అంటే కాటన్ పేరే జూట్ కాటన్ అండి। జూట్ కాటన్ అండి। సో ఇది వచ్చేసి జూట్ కాటన్ అంటండి। సో ఇది సారీ వచ్చేసి మనకి ఫస్ట్ పల్లు కనిపిస్తుంది ఇక్కడ అండ్ ఇదంతా సారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది। బ్లౌజ్ ప్లెయిన్ వైట్ బ్లౌజ్ వచ్చి వైట్ ప్లెయిన్ వస్తుందండి। సో ఇది కాస్ట్ ఎంత పడుతుంది సార్? 270 అండి। 270 70 ఇది ఒక చార్ట్ అండి। 10 పీస్ వస్తాయి। ఆహా అలాగే తీసుకోవాలండి మాకు విడిగా అమ్ముతారా? అంటే విడిగా అంటే కాస్ట్ మారుతదండి। సింగిల్ పీస్ అంటే మీకు 300 పడుతుంది। అంటే ఒక 20 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది అంతే గాని ఎక్కువ ఏం పడట్లేదు। సో ఇది వచ్చేసి మనకి హోల్ సేల్ ప్రైస్ అయితే 270 రూపాయలు పడుతుంది। అది రీటైల్ సింగిల్ పీస్ తీసుకోవాలంటే మనకి 300 రూపాయస్ పడుతుందంటండి। సారీ అంతా కూడా ఇలా మనకి ఫ్లోరల్ డిజైన్ అండ్ అలాగే పల్లుతో కూడా ఇలా వస్తుందన్నమాట। सो మొత్తం డిజైన్ అంతా ఇట్లా వస్తుంది అండ్ మనకు వచ్చేసి ఇది సారీ వచ్చేసి 270 రూపాయలు రీటైల్ ప్రైస్ అయితే 300 పడుతుందండి। ఇందులో ఎన్ని ఉంటాయి సార్ కలర్స్? 10 కలర్స్ వస్తాయండి। 10 కలర్స్? 10 కలర్స్। సో 10 కలర్స్ అంటే ఇవి ఎప్పుడైనా ఎవరికైనా పెట్టుబడులు పెట్టుకున్నప్పుడు ఇవి చక్కగా వర్క్ చేస్తుంది అండ్ అలాగే ఈ లైట్ వెయిట్ అండి। ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారండి? వస్తారండి। ఓకే నెక్స్ట్ సారీ చూద్దామండి। ఇది బెంగాలీ కాటన్ అండి। బెంగాలీ కాటన్ ప్యూర్ కాటన్ వస్తదండి। ప్రింట్ అన్నమాట అండి। బెంగాలీ కాటన్ ప్రింట్ అండి। సో ఇది వచ్చేసి బెంగాలీ కాటన్ ప్రింట్ అంటండి। సారీ మొత్తం ఇట్లా వస్తుంది చిన్న చిన్న ఫ్లోరల్ డిజైన్ మనకి పల్లు దగ్గరికి వచ్చేటప్పటికి మొత్తం డిజైన్ ఇలా వస్తుంది సార్। విత్ బ్లౌజ్ అండి? బ్లౌజ్ ఉండదండి। బ్లౌజ్ ఉండదు। ఇది ఎంత కాస్ట్ పడుతుందండి? ఇది 350 అండి। 350 అంటే ఆ కాటన్ కి కొంచెం డిఫరెన్స్ రావడం వల్ల 350 రూపాయస్ 350 అండి। హోల్ సేల్ చెప్పారు మీరు? హోల్ సేల్ అంటే 10 పీస్ వస్తుంది ఇది। ఇది కూడా 10 పీసెస్? రీటైల్ అయితే ఎంత? రీటైల్ అయితే 30 రూపాయస్ అవుతుంది। ఓకే అంటే మీరు చెప్పడం అయితే 30 రూపాయస్ అంటున్నారు బట్ పర్చేస్ చేసే వాళ్ళు మా వాళ్ళు మామూలుగా ఉండదు అసలు 350 400 కూడా కొన్నా అంటారు మా వాళ్ళు। సో అలా ఇవి మీరు చెప్పడం అయితే బానే చెప్తున్నారు కాస్ట్లు కానీ బయట వేరే కాస్ట్లు కూడా ఉన్నాయండి। మేము ఏంటంటే ఇక్కడ రాజమండ్రిలో ఇలా రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయని చెప్తే సో మేము ఇక్కడికి వచ్చాం అనమాట అండి। సో మాకు నిజంగానే వాళ్ళు చెప్పినట్టే మాకు రీజనబుల్ కాస్ట్లోనే చెప్తున్నారు మీరు అందరూ కూడా మరీ హెవీ కాస్టర్స్ అయితే ఎవరు చెప్పట్లేదు। సో ఇది బాగా చెప్పారు 300 పడుతుందండి। సో రీటైల్ ఒకవేళ మీరు రీటైల్ అంతా 330 ఇది 325 అండి। 350 కాస్ట్ 10 పీస్ కాస్ట్ 380 రీటైల్ ప్రైస్। రీటైల్ ప్రైస్ అంటే 30 రూపాయస్ ఎక్స్ట్రా పడుతుంది। ఒకవేళ మీరు ఒక సింగిల్ పీస్ అమ్మినా కూడా 380 కి అమ్ముతారు బట్ ఇది షోరూమ్ కి వెళ్ళేటప్పటికి 450 అయిపోద్దండి। 450 అవుతుంది కంపల్సరీ 450 అయిపోతుంది। దేందా సార్ ఇది? లినిన్ అండి। లినిన్? ఆ లినిన్ క్లాత్ వస్తుందండి ప్రింట్ వస్తుంది। సో ఇది వచ్చేసి లెనిన్ క్లాత్ వస్తుందంటండి ప్రింట్ కూడా వస్తుంది। సో ఇది వచ్చేసి విడిగా బ్లౌజ్ వచ్చిందండి దీనికి చక్కగా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ అలాగే ఇది కాస్ట్ ఎంతండి? 550 అండి। 550 అంటే మొత్తం సారీ అంతా మనకి డిజైన్ వస్తుందండి సో దానివల్ల మనకి 550 రూపీస్ పడుతుంది అండ్ అలాగే బ్లౌజ్ వచ్చేసి దీనికి సో అంటే రెండు ఒకలాగే స్ట్రైప్స్ వస్తే బాగోదు కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్ మోడల్గా డిఫరెంట్ ఇక్కత్ మోడల్ బ్లౌజ్
ఇక్కత్ మోడల్. అసలు ఈ ఇక్కత్ మోడల్ అనేది ఎందుకు వచ్చింది సార్? పోచంపల్లి డిజైన్ అండి ఇది. పోచంపల్లి ఇక్కత్ అంటారు. ఇక్కత్ అంటారా? సో ఇది పోచంపల్లి డిజైన్ కాబట్టి ఇక్కత్ మోడల్ అంటారంటండి. సో బ్యూటిఫుల్, ఇది కూడా చాలా బాగుంది. రీజనబుల్ ప్రైస్ చెప్పారు చక్కగా వీళ్ళు కూడా. అండ్ అలాగే ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. దీంట్లో 10 పీసెస్ వస్తుంది. ఇందులో 10 పీసెస్. కలర్స్ అవైలబుల్. కలర్స్ అవైలబుల్. ఇది చందేరి అండి. చందేరి. అంటే ఉప్పాడ చందేరి అంటాం మనం మామూలుగా అమ్మేటప్పుడు. చందూరి కాటన్ కాటనే కదండి. చందూరి కాటన్ అంటే థ్రెడ్స్ తో వచ్చి మనకి ఇక్కడ డిజైన్ వచ్చింది. బోత్ సైడ్ వచ్చేసి మనకి చక్కగా డిజైన్స్ ప్లెయిన్ బోర్డర్ వచ్చింది. అలాగే ఇది వచ్చేసి టిష్యూ పల్లు. టిష్యూ పల్లు బట్ దీనికి ప్లెయిన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి. సో ఈ మధ్య కాలంలో ముసలి వాళ్ళని లేదు పడుచోళ్ళు అందరూ వాడేసుకోవచ్చు అండి. ఇది కట్టుకుంటే అలా నిలబడిపోతుంది, అంత బాగుంది చీర. ఇది ఎంత కాస్ట్? ఇది 20 కలర్స్ వస్తాయి అండి. 20 బా సూపర్. 675 కాస్ట్ అండి. ఓ మై గాడ్, 675 అండి. ఇది మేము లాస్ట్ టైం ఒకసారి పర్చేస్ చేసినప్పుడు 1000 1150. సో ఏంటంటే నాకు షాక్ వస్తుంది అనమాట. బయట చూస్తే కాస్ట్ అంత ఉంది, హోల్సేల్ లో చూస్తే ఇంత తక్కువ కాస్ట్ ఉందంటే ఇంకా వెంటనే నాకు ఒక వెంటనే ఐడియా అనమాట. రీటైల్ కి వచ్చేది 100 రూపాయస్. ఇంకా మేము షాపింగ్ ఇక్కడే అండి అసలు, ఇంకా బయట ఇంకా షాపింగ్ లేదు మాకు. ఒకటైనా నాలుగైనా పదైనా ఇక్కడే షాప్ లో మేము తీసుకుంటాం కానీ అసలు బయట పర్చేస్ అంటే ఒక 400 రూపీస్ మాకు మిగులుతుంది మీ దగ్గర పర్చేస్ చేయడం వల్ల. సో ఆ 400 రూపీస్కి ఇంకోసారి తీసుకోవడానికే ఐడియా వస్తుంది కదా అలా. బట్ ఇది మీరు ఎన్ని ఉంటాయండి? 20 కలర్స్ ఉంటాయి. సో మీరు అమ్మితే కట్ట అమ్ముతారా? అంటే మేము 10 కలర్స్ కంపల్సరీ తీసుకుంటాం. సో ఇది కూడా చాలా బాగుందండి, రీజనబుల్ ప్రైస్లో ఉంది. సో పెళ్ళిళ్ళ సీజన్లో ఇవి బాగా చాలా బాగా వర్క్ అవుతుంది, అది పెట్టుబడికి బాగా. ఓకే, ఇది పోచంపల్లి అండి. ఇది పోచంపల్లి. పోచంపల్లి 3D అనమాట అండి. 3D ప్రింట్ అంటే మనకి ప్రింట్ అండ్ ప్రింట్ వస్తుందండి. ప్రింట్ అండి, అదే ప్రింట్ అండ్ అలాగే ఈ షైనింగ్ కూడా బాగా కనబడుతుందండి. అబ్బా ఎంత సాఫ్ట్ ఉందండి. అసలు సారీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. సారీ చూస్తే అసలు నేను పట్టుకున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది సారీ చాలా బాగుంది. ఇది ఎంత కాస్ట్ అండి? ఇది 750 అండి. 750 అంటే ఇది బయటకు వెళ్ళేటప్పుడు 1500 అయిపోద్దండి. ఇది ఇంకా అంటే దీని కాస్ట్ మీకు మినిమం అంటే 1200 తక్కువ ఎవరు మార్కెట్ అంతే. అదే నేను చెప్పాను, నేను 1500 అన్నానండి. నేను అదే కాస్ట్ అవుతుంది ఎందుకంటే ఇది చూసేటప్పటికి ఎంత క్లాసీగా ఉందంటే అండి. సో కంపల్సరీ ఎవరైనా ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి, సో కొంచెం క్లాస్ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలంటే కంపల్సరీ ఇలాంటివి పర్చేస్ చేసుకుంటారు. చాలా బాగుంది సారీ అయితే. బట్ మనకి రీజనబుల్ ప్రైస్ లో 750 రూపాయలు ఇదండి. ఫైవ్ కలర్స్ వస్తాయి. ఓకే, సో దీనికి వచ్చేసి ప్లెయిన్ కలర్ బ్లౌజ్ వస్తుందండి. ఇది కూడా డిజైన్ చేయించుకోవచ్చు. ఓన్లీ షోల్డర్ అండి ఇది. లోపలికి వెళ్ళినప్పుడు ఈ టైప్ వస్తుంది మీకు. ఓన్లీ అదిగోండి ఆ టైప్ డిజైన్ అంటే సైడ్ డిజైన్ టైప్ వస్తుంది కింద బోర్డర్ వచ్చి సైడ్ అలాగా ఫ్లవర్. సో అదంతా పళ్ళు అంతా కూడా మనకి హెవీ డిజైన్ వస్తుంది. సో ఇది వచ్చేసేటప్పటికి ఇలా వస్తుందండి. ఓకే, సో దీన్ని మడత పెట్టడం కూడా చాలా బాగా మడత పెట్టారండి. అసలు ఫోల్డింగ్ కూడా చాలా బాగుంది. అసలు అది ఇలా పట్టుకుంటే అసలు ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ లోకి వెళ్ళిపోతుంది, ఇలా మడత పెడుతుంది. అంత సాఫ్ట్ గా ఉంది అది వచ్చేసి. సో ఇది వచ్చేసి 750 రూపాయలు. గ్రామ్స్ ఏమైనా ఉంటదండి? ఇది వచ్చేటికి మీకు 300 గ్రామ్స్ వస్తుందండి. 300 గ్రామ్స్. సో అంటే కొంచెం షైనింగ్ లో పట్టు టైప్ లో లైట్ వెయిట్. లైట్ వెయిట్ అండి. సో ఇందులో కూడా ఎన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి? 5 కలర్స్ అండి. 5 కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయంటండి. నెక్స్ట్ చూపించండి సార్. ఇది వచ్చేది లినెన్ అండి. ఇది ప్యూర్ వస్తుంది. ఇందాక ఇమిటేషన్ అండి. ఇది ప్యూర్ లినెన్ అండి. అసలు ఈ లెనిన్ ఇది ఎక్కడ తయారవుతుంది చెప్తారా? మీకు బెనారస్ అండి. ఇదంతా బెనారస్.
సో ఈ సారీ వచ్చి ఇట్లా వస్తుందండి మొత్తం డిజైన్ అంత ఇలా వస్తుంది మీకు ఇది కూడా చూపిస్తాను ఇదిగోండి సారీ వచ్చి ఇలా వస్తుందండి దీనికి బ్లౌజ్ పీస్ కూడా డిజైన్ వచ్చేసింది ఇది బ్లౌజ్ అండి ఇది పౌట్ అండి సో పల్లు వచ్చేసి మనకి ఇలా డిజైన్ తో వస్తుంది సో సారీ అంత ఫ్లోరల్ డిజైన్ అవునండి సారీ అంత కూడా మనకు ఫ్లోరల్ డిజైన్ లో వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి చిన్నగా చిన్న చిన్న కాయిన్స్ టైప్ లో వచ్చిందండి అండ్ సారీ అయితే చాలా బాగుంది ఇది కూడా చాలా ఫ్యాషనబుల్ గా ఉంది అండ్ కట్టుకుంటే చాలా బాగుంటుంది అంటే మనం చూడడం కన్నా కట్టుకునేటప్పుడు చూస్తే ఇంకా బాగుంటుందండి ఇదిగోండి సో ఈ దీంట్లో ఎలా ఉందో సేమ్ అట్లానే కనబడుతుంది ఈ సారీ అండ్ అలాగే దీని కాస్ట్ అండి దీని కాస్ట్ 800 800 సో లినిన్ కి ఏం తీసుకోదు అసలు చాలా 800 రూపాయస్ బట్ ఇది బయటికి వెళ్ళేటప్పటికి నాకు తెలిసి ఒక 1300 1400 వస్తుంది సో అంటే బయట కాస్ట్లకి నేను ఎందుకు చెప్తున్నానంటే హోల్సేల్ ప్రైస్కి అండ్ రీటైల్ ప్రైస్కి మనకి కొంచెం కాస్ట్ తేడా ఉంటుంది కాబట్టి మీకు అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఇది ఉప్పాడ చందేరి అండి ఉప్పాడ చందేరి అంటే ఉప్పాడ చీరలో చందేరి డిజైన్ అండి పట్టు కాదండి చందేరి కాటన్ వస్తుంది చందూరి కాటన్ వస్తుందండి సో ఇదిగోండి ఉప్పాడ పట్టులో చందేరి కాటన్ వస్తుందండి బిగ్ బోర్డర్ అండి బిగ్ బోర్డర్ వస్తుంది అలాగే పల్లు వచ్చేసి ఇదండి అండ్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ అండి బ్లౌజ్ వచ్చి సేమ్ కంటిన్యూ ప్లెయిన్ రన్నింగ్ అండి రన్నింగ్ కలర్ వచ్చేస్తుంది రన్నింగ్ కలర్ ఇది వచ్చేసి ఎంత కాస్ట్ 900 అండి ఓ మై గాడ్ 900 ఆ ఇది నేను 1800 కొన్నామండి మేము అంటే ఒక్కొక్క కాస్ట్ కి ఒక అసలు మేము కొన్న కాస్ట్లకి మీరు చెప్పే కాస్ట్లకి అస్సలు పొంతం లేదు హోల్సేల్ అండి సో అదే హోల్సేల్ అంటే ఇంత తక్కువ కాస్ట్ ఉంటుందా అంటే హోల్సేల్ అంటే ఒక 200 300 తక్కువ ఉంటుంది అనుకున్నాం కానీ ఇది ఏంటి సారీ సార్ ఇది బంగ్లాదేశ్ కాటన్ అండి బంగ్లాదేశ్ ఇందాక చూపించింది బెంగాలీ బెంగాలీ ఇది బంగ్లాదేశ్ ప్రొడక్షన్ బంగ్లాదేశ్ అండి అక్కడ నుంచి వస్తుంది అక్కడ నుంచి సో ఇది కూడా అక్కడే తయారైంది తయారైంది బంగ్లాదేశ్ తయారై ఇది కలకత్తా వస్తుందంటే అక్కడ నుంచి మనకు వస్తుంది మనకు వస్తుంది అంటే కోల్కతా నుండి మీకు ఎక్స్పోర్ట్ జరుగుతుంది సో ఇదెంత అండి కాస్ట్ ఇది 1150 అండి 1150 ప్యూర్ కాటన్ అండి టోటల్ బుటా వస్తుందండి టోటల్ బుటా నాకు తెలిసి మీరు 1150 చెప్పారంటే బయట 2000 లో ఉంటుంది ఈ కాటన్ లో ఈ బుటా తయారవాలంటే బయట ఎక్కడైనా సరే మన మార్కెట్ లో మన ఈ ఇండియన్ మార్కెట్ లో అయితే కంపల్సరీ ఈ ఐటమ్ కావాలంటే 2000 అబోవ్ తప్ప లోపు ఉండదు సో ఇప్పుడు మీరు 1100 చెప్పారు నాకు సో రీటైల్ వాళ్ళ దగ్గరికి వెళ్తే 2000 అయిపోతుంది అవుతదండి అండ్ అలాగే మనకి ఇక్కడ తయారు చేయడానికి కూడా మా తయారీ కాస్ట్ మీకు చెప్పింది 2000 అవుతుందండి తయారీ కాస్ట్ 2000 అండి అంటే వాళ్ళు తయారు చేసి పంపించడానికి మనం తయారు చేయడానికి అంటే అక్కడ వీవింగ్ కాస్ట్ తక్కువ అండి అక్కడ లేబర్ ఛార్జ్ తక్కువ ఓకే ఓకే మనకి ఇక్కడ కొంచెం ఎక్కువ కాబట్టి అట్లా ఉంటుందండి సో ఇది వచ్చేసి 1100 పడుతుందండి ఇందులో ఎన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయండి ఈ 5 కలర్స్ అవైలబుల్ 5 కలర్స్ సో ఇది వచ్చేసి మనకి 5 కలర్స్ అవైలబుల్ ఉంటాయండి